హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం ఫోర్ టేబుల్ అప్ టు హండ్రెడ్ ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. సో ఫోర్ టేబుల్ అప్ టు హండ్రెడ్స్ ఓన్లీ మైండ్లోని మాత్రమే, ఓవరాల్లీ వీ కెన్ సే ఫోర్ టేబుల్ అప్ టు హండ్రెడ్స్. 16 ఫోర్సా కావాలి. సో నాకు 16 టేబుల్ రాదు, 16 టేబుల్ నాకు రాదు. సో 1 6, సో 4 1 4, 4 6 24. సో 4 1 4, 4 6 24. ఈ 2 ఇక్కడ యాడ్ చేస్తే 4 + 2 6, 64 ఈజ్ ద ఆన్సర్. 64 ఈజ్ ద ఆన్సర్. ఎలా చేశాను? సో 4 1 4, 4 6 24. సో ఈ 2 యాడ్ చేసేయండి. సో 64 ఈజ్ ద ఆన్సర్. 38 ఫోర్స్ కావాలి నాకు. 38 ఫోర్స్ చాలా కష్టం, ఈజీ మైండ్లో చేస్తే చాలా ఈజీ. సో 3 8, 4 3 12, 3 32. సో 154 ఈజ్ ద ఆన్సర్. 152 ఈజ్ ద ఆన్సర్. ఎలా చేసాం? సో 3 4 12, 3 8 32. సో ఈ 2 యాడ్ చేసి మైండ్లో, సో 52 ఈజ్ ద ఆన్సర్. 152 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మనం మైండ్లో చాలా ఈజీగా చేయొచ్చు. 4 టేబుల్ 68 ఫోర్సా కావాలి, మైండ్లోనే చేయాలి. ఏం చేయిపోయాను? 4 6 24, 4 8 32. సో ఈ 2 యాడ్ చేసేయండి మైండ్లో. సో 272 ఈజ్ ద ఆన్సర్. 272 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా అప్ టు 99, మీన్స్ అప్ టు 100, 4 టేబుల్ మనం చెప్పచ్చు. ఎలాంటిదైనా చెప్పచ్చు మనం. ఇంకొంచెం కష్టం తీసుకుందాం. 87 ఫోర్సా, ఇది మైండ్లోనే చేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 7, 4 8 32, 4 7 28. సో 32 2 ఎంత అవుతుంది? 32 2, 34. సో 34 8 ఈజ్ ద ఆన్సర్. 34 8 ఈజ్ ద ఆన్సర్. చెక్ చేద్దాం ఒకసారి. సో 32 4 7 28, సీ 2 యాడ్ చేయమన్నాను మీకు మైండ్లో. సో 3 4 8 ఈజ్ ద ఆన్సర్. 3 4 8 ఈజ్ ద ఆన్సర్. 64 ఫోర్సా కావాలి. 64 ఫోర్సా కావాలి. 6 4 24 16. సో 256 ఈజ్ ద ఆన్సర్. 256 ఈజ్ ద ఆన్సర్. సో ఎలా చెప్తున్నాం మనం? సో ఇది 24, ఇది 16. సో ఈ 2 యాడ్ చేస్తే 25. సో 256 ఈజ్ ద ఆన్సర్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఏంటంటే మనం మైండ్లో బాగా చేస్తే ఈ లెక్కలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో 2 టేబుల్ అవ్వండి, 3 టేబుల్ అవ్వండి, 4 టేబుల్ అవ్వండి, మనం మైండ్లో బాగా చేస్తే వాళ్ళకి ఏ సమ్ చేయకుండా, ఏ లెక్క చేయకుండా మనం ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. మైండ్లోని మాత్రమే చెప్పచ్చు. 96 ఫోర్సా కావాలి. 96 ఫోర్సా కావాలి. సో 36 9 6 9 4 36, ఈ 24, ఈ 2 యాడ్ చేస్తే 384 ఈజ్ ద ఆన్సర్. 384 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం 4 టేబుల్ని అప్ టు 100 వరకు మనం ఈజీగా చెప్పచ్చు.